दरवाजा अम्मवारी बोनाल उत्सवाल इच्छे राष्ट्र बीजेपी अध्यक्ष करीमनगर पार्लमेंट सभ्यु बंडी संजय गारू विजयशांति गारू मरी वेदिक पेदलंदरिकी शासन सभ्यु नंदीश्वर गारु प्रदीप कुमार गारु अंदरिकी वेदिक पेदल अन्नदम्मुलकु अक्क चेल्लेलकु पेरु पेरुन अंदरिकी नायक नमस्कारालु तेलियजेस्ता उन्ना मरी ई रोजु प्रति संवत्सरं जरुपुकुंटुन्नट्टुगाने अम्मवारी योक्क बोनाल पंडुग कार्यक्रमानिकि इक्कड चाला घनंगा हैदराबाद नगरमंता कूडा प्रति गुडि दग्गर ई योक्क पंडुग वातावरणान्नि संबरालनि मनं चूस्ता उन्नां ఎక్కడ ఏ గుడి దగ్గర చూసినా ఈ రోజు మా తోటి అమ్మలందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తమ యొక్క కోరికలు తీర్చిన సందర్భంగా బోనాన్ని సమర్పించుకొని పెద్ద ఎత్తున ప్రతి గుళ్ళ దగ్గర కూడా ఈ రోజు మరి వారి వారి భక్తిని అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ రోజు ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా ఈ అమ్మవారు ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఈ రోజు కరోనా మహమ్మారి నుంచి మనందరిని కూడా విముక్తాన్ని చేయాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశం యొక్క ప్రజలందరిని కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి చేసినటువంటి తాపత్రయం ఆ తాపత్రయాన్ని మంచి మనసుతో నిండు మనసుతో నరేంద్ర మోడీ గారు అయితే దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం ఈరోజు కృషి చేస్తున్నారో వారి కృషికి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఒక నియంత కింద మనం ఈ రోజు నలిగిపోతున్నాం. నియంత పాదాల కింద తెలంగాణ తల్లి నలిగిపోతా ఉంది. ఈ నియంతృత్వ పోగడలను అమ్మవారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏ కోరికలతో తెలంగాణను సాధించుకున్నారో ప్రజాస్వామ్య విలువలతోనే ఉండేటటువంటి పాలనలో తెలంగాణ రావాలనేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతా ఉన్నాం. అమ్మవారిని మహంకాళి తల్లిని మేమంతా కోరేది ఒకటే, తెలంగాణ ప్రజల్ని సల్లగా చూడు, భారతదేశాన్ని సల్లగా అభివృద్ధి పరచు, అందరినీ పెద్ద ఎత్తున ఈ కరోనా మహమ్మారి నుంచి అందరికీ విముక్తిని కలిగించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి నియంత పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఆ అమ్మగారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ తల్లికి నా యొక్క హృదయపూర్వక మరి మరోసారి అమ్మగారిని వేడుకుంటూ మరి అందరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి